हाय फ्रेंड्स वेलकम टू माय चैनल श्रीनु ऑल इन वन नैन मन चैनल्लो चाला हेल्थ टिप्स चेप्तुन्ना उन्ना कदा आ हेल्थ टिप्स लो भागंगा नैन अद्भुतमैन स्टोर को वच्चानु अदे नेचुरोपति स्टोर अंटे अंत नेचुरल गा उंटाई इक्कड स्टोर्स लो अन्नी मनकंटे आर्टिफिशियल एम लेकुंडा एलांटि कल्ती लेकुंडा एलांटि रसायनाल कलपनी చాలా ఉన్నాయి మనకు ఇక్కడ స్టోర్ లో చూపిస్తాను అలాగే ఇది వడ్డు ప్రెస్డ్ ఆయిల్ సెంటర్ అంటే గానుగ నూనె అక్కడ చూస్తున్నారు మీరు ఆ మర పడుతుంది అక్కడ అది కూడా చూపిస్తాను మీకు గానుగ పడుతున్న నూనె అంటే స్వచ్ఛమైన నూనె ఎలాంటి కెమికల్స్ కలపని నూనె పల్లి నూనె కానివ్వండి ఆ కుసుమ నూనె సన్ ఫ్లవర్ ఆయిల్ అలాగే మనకు నువ్వుల నూనె చాలా రకాల నూనెలు తీస్తున్నారు అంటే వడ్డు ప్రెస్డ్ ఆయిల్ వుడ్ తో ప్రెస్ చేసి తీస్తున్నారు ఇలాంటి కెమికల్స్ కలపకుండా మన కళ్ళ ముందే నేచురల్ గా చూపిస్తున్నారు ఒకసారి నేను అది రికార్డ్ చేసి చూపిస్తాను మీకు అవుతుంది పల్లిల నూనె ఎలా తీస్తారు అంటే ఇప్పుడు మనకు కొంచెం కాస్ట్లీ ఉంటుంది బయట ఎందుకంటే బయట మనకు సన్ ఫ్లవర్ ఆయిల్ అంటారు రిఫైండ్ ఆయిల్ అంటారు కదా అది హెల్త్ కి ఏ మాత్రం మంచిది కాదు ఇప్పటి వరకు వాడారు ఓకే ఇకపైనే వాడకండి ఎందుకంటే మనకు నేచురల్ ఇస్ నేచురల్ ఆర్టిఫిషియల్ ఇస్ ఆర్టిఫిషియల్ సో నేచురల్ గా మనం ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నాం అంటే వెన్నకట్టి పద్ధతులు వాడుతున్నాం వెన్నకట్టిలో తాత ముత్తాతలు ఎలా వాడుకున్నారో వాళ్ళు ఏం తిన్నారు అనేది మనం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఓల్డ్ ఇస్ గోల్డ్ లాగా సో అది ఫాలో అవుతూ మనం కూడా నేను చాలా హెల్త్ టిప్స్ చెప్తున్నాను అంటే మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి హెల్త్ ఇస్ వెల్త్ కాబట్టి ఆరోగ్యం లేకపోతే మనకు ఏదీ లేదు ఆరోగ్యం ముఖ్యం ఫస్ట్ ఆరోగ్యం తర్వాతనే మనకు మిగతా అన్ని ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకపోతే అవి ఇవి అన్ని తినేసి హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షల బిల్లు కట్టడం కంటే కొంచెం మంచిగా కేర్ తీసుకొని హెల్త్ కి ఏది ముఖ్యము ఏది ముఖ్యం కాదనే పాయింట్ మనం చూస్తున్నాం చాలా మంది ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా మంది ఆరోగ్యంపైన పూర్తి అవగాహన పూర్తి శ్రద్ధ పెట్టి పని చేస్తున్నారు అదంతా మనం చూస్తున్నాము సో ఇప్పుడు మనం నేను వచ్చిన వడ్డు ప్రెస్డ్ ఆయిల్ సెంటర్ కి వచ్చాను ఎలా చేస్తారో నేను చూపిస్తాను మీకు ఇవి కూడా మీ హైదరాబాద్లో చాలా మన హైదరాబాద్లో కానీ తెలంగాణ ఏరియాలో మొత్తం మెయిన్ మెయిన్ పట్టణాల్లో ఈ చెక్క గానుగల నూనె అంటే వడ్డు ప్రెస్డ్ ఆయిల్ సెంటర్స్ గానుగ నూనె అంటారు వెంకట మనకు ఎడ్ల బండి పెట్టి తిప్పేవారు తిప్పి తీసేవారు ఆయిల్ ఇప్పుడు మిషన్తో వస్తుంది కానీ ప్రెస్సింగ్ ఆయిలే ఉంటుంది చాలా బాగుంటుంది అది మాత్రం వచ్చి 300 రూపీస్ అలా లీటర్ అట్లా ఉంటుంది బయట మనకు సన్ ఫ్లవర్ ఆయిల్స్ ఎలా ఉంటాయి ఎంత ఉంటాయి మనకు 170 రూపీస్ అట్లా ఉన్నాయి 150-170 ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి అలా కాకుండా మనకు కొంచెం ఎక్కువ 130 రూపీస్ ఎక్కువ పెడితే కనుక గానుగ నూనె చెక్క గానుగ నూనె వడ్డు ప్రెస్డ్ ఆయిల్ చాలా బాగుంటుంది రైట్ మనం చూస్తున్నాము ఆల్రెడీ పల్లెలు పోసేసిరుల గానుగలో సో వడ్డు ప్రెస్డ్ ఆయిల్ ఇది సో అట్లా మనకు ప్రెస్సింగ్ అయ్యి మనకు కిందికి ఆయిల్ వస్తుందన్నమాట ఆ చూపిస్తాను మీకు కూడా చూడండి చాలా స్లోగా స్లో మోషన్లో తిరుగుతూ నేచురల్ పద్ధతిలో ఆయిల్ తీస్తారు ఇది చూడండి ఇదంతా వడ్డు ఇక్కడ మనకు ఇది వడ్డు అక్కడ వడ్డు అది స్లోగా తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఒక 1 అవర్లో మనకు ఆయిల్ తరుగుతుంది ఇలా మనకు తిరుగు తిరుగుతూ ఇక్కడ మనకు ఆయిల్ వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది ఓకే టైం పడుతుంది ఇది ఒక మిషను ఆల్రెడీ రన్నింగ్లో ఉంది పల్లెలు వేసినాడు సో అది అలా స్లోగా తిప్పుకుంటూ ఇదంతా వడ్డు చెప్పాను కదా మీకు ఇది స్లోగా రౌండ్ తిరుగుతూ మనకు ఆయిల్ అనేది ప్రెస్ చేసి ఆయిల్ తీస్తుంది అలాగే మనకి ఇంకొక ఇక్కడ ఇంకొక మిషన్ ఉంది ఇంతకుముందు వేసింది ఇది కూడా ఇదంతా వడ్డు ప్రెస్డ్ ఆయిల్ అనమాట సో నేచురల్ ఇది నేచురల్గా మనకు ఏమి అంటే పల్లీలు వేసిన అలాగే కొడుగలు అంటే కొబ్బరి వేసిన నువ్వులు వేసిన నేచురల్గా అవి తిప్పుకుంటూ వడ్డు సన్ఫ్లవర్ వేసిన ఏమి వేసినా కానీ నేచురల్గా మనం తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మనకు ఆయిల్ అనేది మన కళ్ళ ముందే తీసిస్తారు కాబట్టి ఎలాంటి కెమికల్స్ ఎలాంటి ఆర్టిఫిషియల్ కాకుండా నేచురల్గా ఇది మన ఆయిల్ హెల్త్కు చాలా బాగుంటుంది సో అందరూ కనుక ఈ మీ పక్కన ఉన్న మీ ప్రాంతంలో గూగుల్లో సెర్చ్ చేయండి ఈ చెక్క గానుగ ఆయిల్ సెంటర్స్ ఉంటాయి ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ కళ్ళ ముందే తీసుకోండి చాలా బాగుంటుంది ఇది హెల్త్కు చాలా మంచిది అలాగే చాలా టేస్టీ ఉంది నేను వాడుతున్నాను మీరు కూడా వాడండి మనం చూడొచ్చు ఇప్పుడే తీసిన నూనె ఫ్రెష్గా చూడండి పల్లి నూనె పల్లి నూనె చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎలాంటి కెమికల్ కలగలేదు కాబట్టి నేచురల్ కలర్ ఉంది ఇది సో ఇవన్నీ
ఇప్పుడే తీసిపెట్టినాయి ఆర్డర్ మీద తీసిపెట్టినాయి ఇవన్నీ. ఇది కొబ్బరి నూనె, ఇది కొబ్బరి నూనె చూడండి, ఇది కొబ్బరి నూనె అంట, ఇది పల్లి నూనె, ఇది కొబ్బరి నూనె న్యాచురల్. ఇవి చాలా బాగుంటుంది మీకు. ఇది మిషన్ అండి, ఇది కొంచెం టైం పడుతుంది. అంతా మెల్లగా వుడ్ ప్రెస్సింగ్ చేస్తూ 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 మెల్లగా మనకు కిందకి ఆయిల్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆయిల్ ఎలాంటి వేడికి రాదు, చల్లగా వస్తుంది. కాబట్టి మనకు ఆయిల్ అనేది ఎలాంటి హానికరం కాదు. అలా వస్తూ మనకు ఈ ద్వారం గుండా ఇక్కడి నుంచి మనకు బయటకు వస్తుంది నూనె. కొన్ని ఆయిల్స్ ఉన్నాయి రెడీగా పెట్టినాము, అంటే ఎవరైనా అర్జెంట్ కావాలంటే కొనుక్కొని పోవచ్చు, లీటర్ కానీ 2 లీటర్ కానీ అంతే కదా. ఇది ఇది ఏంటి, ఇది నువ్వుల నూనె చూడండి ఎంత బాగుందో. న్యాచురల్ మన అద్దంలాగా అనిపిస్తుంది, సో ఎలాంటి కెమికల్స్ లేని న్యాచురల్ ఇది నువ్వుల నూనె. నెక్స్ట్ మనకు వచ్చేసి కుసుమ నూనె, సాఫ్లవర్ ఆయిల్. ఓకే కుసుమ నూనె రైట్, నేను హెడ్డింగ్స్ ఇస్తాను పైన. ఇది వచ్చేసి ఏం ఆయిల్, ఇది పల్లి నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి నూనె. ఇక్కడ మనకి ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ అంటే చూడండి, ఇది మనకు ఒరిజినల్ సన్ఫ్లవర్ ఆయిల్. మనం వాడుతున్న సన్ఫ్లవర్ ఆయిల్ ఎలా ఉంది చూడండి, ఇది ఎలా ఉంది చూడండి, ఇది మనకు ఒరిజినల్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎస్. నెక్స్ట్ కొబ్బరి నూనె చూడండి ఎంత ప్యూర్గా ఉందో. కొబ్బరి నూనె, కొరడి కొబ్బరి నూనె. ఆ కొరడి అంటే కూడా ఏందో చెప్తాను మీకు. ఇప్పుడు చూస్తే రా మెటీరియల్ ఇక్కడ రెడీగా ఉంది, ఇక్కడే కొనుక్కొని మనం ఇక్కడే గానుగ వేసి ఇక్కడి నుంచి మనం ప్యూర్ ఆయిల్ తీసుకెళ్ళచ్చు. చూడండి ఇక్కడ పల్లీలు, అలాగే ఇది కొరడి కొబ్బరి కదా. సో చూడండి ఎలా ఉందో కొబ్బరి. మనము రెండు ముక్కలు ఉంటుంది మనకు మామూలుగా, కానీ ఇలాంటి రెండు ముక్కలు లేకుండా ఫుల్ కొబ్బరి మనకు, ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది. లోపల నీళ్ళన్ని పీల్చుకొని చాలా తీగా ఉండి చాలా స్వచ్ఛమైన కొరడి కొబ్బరి ఇది. చూడండి ఎంత బాగుంటుందో. న్యాచురల్ అంటే ఇది న్యాచురల్, ప్యూర్ న్యాచురల్ ఇది, ఇప్పుడే పగబట్టింది. సో ఇలాంటి వాటితోనే డైరెక్ట్ ఇలా వేయడం, ఎలాంటి కెమికల్స్ కలుపుకోకపోవడం, న్యాచురల్గా ఉండడం చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇవి వాడండి మీరు. ఇవి నల్ల నువ్వులు, ఓకే. ఇది మనకు సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి కూడా మనకు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ కావాలంటే ఈ సీడ్స్ ఇక్కడే కొనుక్కొని మనం ఇక్కడే గానుగ పట్టించుకొని తీసుకెళ్ళచ్చు. అలాగే నువ్వులు ఉన్నాయి ఇక్కడ, తెల్ల నువ్వులు. ఇది రా మెటీరియల్. ఇక్కడ మనకు ఈ స్టోర్లో ఉన్న వేరే చూద్దాము. అంతా మొత్తం న్యాచురల్ అంతా ఇది. ఇక్కడ అశోక చూర్ణము, కొత్తిమీర పొడి, అలాగే మునగాకు చూర్ణము అట, అలాగే మధుపత్ర చూర్ణము, పిప్పల చూర్ణము అంటే తిప్పతీగ చూర్ణము, ఇవి ఆయుర్వేదంలో చాలా మంచిగా వాడతారు. ఇవి ఇలాంటివి చాలా బయట దొరకవు, రేరు దొరుకుతాయి. సో ఈ స్టోర్లో మాత్రం అన్నీ ఉన్నాయి. ఈ స్టోర్ మాత్రం మనకు గట్కేసర్లో ఉంది ఈ స్టోర్. ఇది అంటే మన సిటీలో కూడా దొరుకుతాయి మనకు ఇలాంటివి, కానీ ఇక్కడ నేను షూట్ చేసింది మాత్రం గట్కేసర్, హైదరాబాద్కి 23 కిలోమీటర్స్లో దూరంలో ఉంటుంది గట్కేసర్. మీకు అందే ఐడియా ఉంటుండొచ్చు. సో ఇక్కడ శతావరి చూర్ణము, చింతగింజల చూర్ణము, సో పాలకూర పొడి, అంటే ఏది పొడి దొరకదన్నట్టుగా కాకుండా మామిడికాయ చూర్ణము, కస్తూరి పసుపు చూర్ణము, సాంప్రదాయ సున్నిపిండి, కుంకుడుకాయల చూర్ణము, బ్లాక్ సీడ్స్, కరివేపాకు పొడి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ హియర్. అన్నీ మనకు అన్నీ దొరుకుతాయి. తానికాయ చూర్ణము అంటే ఎక్కడ దొరకను అన్నీ కూడా ఈ ప్లేస్లో మనకు దొరుకుతాయి. ఇది న్యాచురల్ అన్నమాట. ఇవి రెడీ టు కుక్. అలాగే బెల్లము, ఇది తాటి బెల్లం కదా, తాటి బెల్లం. చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారనేసి షుగరు వాడొద్దని చెప్తా అంటారు కదా. సో తాటి బెల్లం మనము ఛాయ్లో వేసుకొని తాగొచ్చు. యాక్చువల్గా ఇది ఇలా ఉంటుంది, తాటి బెల్లం ఇలా ఉంటుంది. మనం కొనుక్కోవచ్చు. ఎంత కిలో ఉంటుంది మామూలుగా? 300 రూపీస్ కేజీ ఉంటుంది. అయినా పర్లేదు, మన హెల్త్ కంటే ఏది ఎక్కువ కాదు. సో ఇవి ఏమట చూడండి ఒకసారి స్టోరు. ఖాదీ ఆర్గానిక్స్, ఓకే చాలా ఓకే ఖాదీ ఆర్గానిక్స్. ఇవి
సోప్స్ ఓకే సోప్స్ సున్ని పిండితో అన్ని అన్ని రెడీగా ఉన్నాయి కదా సో ఆర్గానిక్ లెమన్ సోప్ ఇక్కడ చూస్తే మనకు వైట్ మస్క్ సోప్ అని ఇవన్నీ నేచురల్ అన్నమాట అలాగే మనకు ఆయిల్స్ ఉన్నాయి వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి పొడి కూడా మనకు అవైలబుల్ ఉంది రెడీగా చూడండి కొద్దిసేపటి తర్వాత మనకు ఆయిల్ రావడం స్టార్ట్ అయింది చూస్తారా కొద్ది కొద్దిగా మనకు ఆయిల్ ఒక పై నుంచి కిందికి జారుతూ వస్తుంది చూడండి ఇలా ఆయిల్ వచ్చి ఇక్కడ మనకు ఉడబేసి మొత్తం ప్యూర్ న్యాచురల్ ఆయిల్ చూడండి ఈ స్టోర్లో మనకు ఇక్కడ చూస్తే మస్కిటో కాయిల్స్ ఉన్నాయి ఈ స్పెషాలిటీ ఏంటంటే ఆవు పేడతో తయారైంది ఆవు పెండతో తయారైన మస్కిటో కాయిల్ కాబట్టి మనకు ఎలాంటి దుష్ఫలితాలు ఉండవి వాడితే అలాగే మనకు ఆల్ అవుట్ రిఫిల్స్ ఉంటాయి కదా అవి కూడా ఆయుర్వేదిక్ రిఫిల్స్ ఉన్నాయి న్యాచురల్గా సో ఇవి కూడా మనకు ఎలాంటి హాని తలపెట్టదు ఫ్రెండ్స్ న్యాచురల్ ఆయిల్ గానుగ చెక్క నూనె లేదా వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని అంటారు చాలా న్యాచురల్ ఇవి సో తప్పకుండా మీ దగ్గరలో ఉన్న ప్లేస్లో గూగుల్లో కొట్టండి వస్తుంది మీ దగ్గర ప్లేస్లో గానుగ నూనె సెంటర్స్ అని లేకపోతే చెక్క గానుగ నూనె సెంటర్ అని కొడితే మీకు వస్తాయి నియర్ బై ఉంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు కొంచెం కాస్ట్లీ 300 రూపీస్ లీటర్ అంట సో నో ప్రాబ్లం అది 170 150 170 ఉంది ఇవి ఒక 300 కానీ న్యాచురల్ కాబట్టి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అంతకన్నా అదృష్టం ఏం లేదు సో అందుకని నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను స్వయంగా ఇది మాత్రం నేను షూట్ చేసింది మాత్రం గట్కేసర్లో ఉన్న సెంటర్లో ఇది హైదరాబాద్కి 23 కిలోమీటర్స్ ఇక్కడ రావచ్చు మీరు లేకపోతే మీ దగ్గరలో ఉన్న గానుగ సెంటర్ కూడా వెళ్ళి తీసుకోవచ్చు వాళ్ళు వేసినందుకు ఛార్జ్ 30 రూపీస్ అంట కేజీకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారట మొత్తము ఆయిల్ అయిపోయిన తర్వాత ఈ మిగిలిన పిప్పి కూడా మనకి ఇమ్మంటి ఇస్తారు ఇవి కూడా మనం తినవచ్చు ఈ ఇది కూడా పల్లీలే కాబట్టి ఇందులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఆయిల్ కింద దిగింది మిగతా ఇవి కూడా మనకు ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా మనము తినొచ్చు బెల్లంతో కలుపుకొని తింటే చప్పగా ఉంటుంది కాబట్టి అయినా పర్లేదు మనము బెల్లంతో కలిపి ఈ రోజు తింటే కనుక మనకు మనకే చేస్తారు ఇవి చాలా టేస్ట్ ఉంటుంది ఇవి కూడా తినొచ్చు సో ఇది తినొచ్చు ఆయిల్ వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి అందరూ చెప్పండి విషయం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ బంధువులకు పంపించండి అంతవరకు సార్ వాచింగ్ బాయ్. Thank you.